అండి నమస్తే వెల్కమ్ టు పైడాస్ కిచెన్ నేను మీ భవానీ ఇవాళ్ళ వీడియోలో చిన్న మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి ఇది వచ్చేసి చపాతీస్లో కానీ పూరీస్లోకి కానీ చాలా బాగుంటుంది అన్నమాట కావాల్సిన పదార్థాలు చూసేద్దామా శనగలండి ఇది వచ్చేసి పావు కేజీ తీసుకున్నామండి బంగాళదుంపులు కారం ఉప్పు పసుపు టమాటా ప్యూరీ ఉల్లిపాయలు ముక్కలు ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర అండి ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూసేద్దామండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దానికి సరిపడే ఒక బౌల్ అనేది తీసుకుంటున్నాం అన్నమాట అందులోని మనము నానపెట్టిన శనగలు వేసుకుంటున్నాం అన్నమాట మేము శనగలు వచ్చేసి ఒక ఫైవ్ నుంచి సిక్స్ అవర్స్ దాకా నానపెట్టామండి ఇప్పుడు నానపెట్టిన శనగలన్నీ అందులో వేసేసుకుంటున్నాం అన్నమాట ఇవి వచ్చేసి కిలో తీసుకున్నామండి ఈ శనగల కర్రీ చాలా బాగుంటుందండి ఐ మీన్ చెన్న మసాలా కర్రీ అనేది చాలా బాగుంటుంది అన్నమాట మేమైతే స్నాక్స్ కింద కూడా చేసుకుంటాం అన్నమాట దాన్ని అది ఎలా చేసుకోవాలో కూడా నేను లాస్ట్లో మీకు చెప్తాను ఇందులోనే మనం పొటాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకొని వాటర్ వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా ఉడికించేటప్పుడే మనం ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టుకోవాలండి ఇలా టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనము ఒక బాండీ తీసుకుని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాం అన్నమాట ఈ రెసిపీకి అయితే రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతుందండి ఒకటి మనం పేస్ట్ కింద చేసుకుంటున్నాము ఇంకొకటి మనం ఇలా కట్ చేసి వేసుకుంటాం అన్నమాట చాలా బాగుంటుందండి ఈ చెన్న మసాలా కర్రీ అయితే ఇందులో మనం ఎక్కువ మసాలాస్ ఏమి యాడ్ చేయమండి కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట ఎక్కువ మసాలా సిస్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు ఇప్పుడు ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని కలుపుకుంటున్నాం అన్నమాట ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుని అవి వేగాక టమాటా ప్యూరీ కూడా వేసేసుకొని వేయించి పెట్టుకుంటున్నాం అనమాట చాలా బాగుంటుందండి చన్నా మసాలా కర్రీ ఇప్పటిదాకా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే చూశారు కదండి ఇప్పుడు ఇందులో ప్యూరీ యాడ్ చేశాక మనం ఇందులో కారం ఉప్పు పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి అనమాట ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదండి దీంతో స్నాక్స్ రెసిపీ అనేది సో ఆ స్నాక్స్ రెసిపీ కూడా చెప్తాను మీకు ఎలా అంటే మనము ఇది ప్రిపేర్ చేసుకున్నాక జస్ట్ ఆనియన్స్ వేసేసుకొని దానిపైన నిమ్మకాయ పిండేసుకుంటే మనకు అదొక చాట్ రెసిపీలాగా ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది చూసారు కదండి ఒకసారి కలుపుకున్నాక మనము ఇందాక ఉడికించి పెట్టుకున్న శనగలు బంగాళదుంపలు వేసి మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాం అనమాట చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కొన్ని శనగలు మనం తీసి పక్కన పెట్టుకుని అది పేస్ట్ చేసుకుంటున్నాం అండి ఎందుకంటే మనకి థిక్నెస్ రావాలి కదా అందుకనే ఆ పేస్ట్ని ఇందులో యాడ్ యాడ్ చేస్తున్నాం అనమాట థిక్నెస్ కోసం చాలా మంది చాలా పేస్ట్ వాడతారు కార్న్ఫ్లోర్ వాడతారు సో మనకి ఆల్రెడీ శనగలు ఉన్నాయి కాబట్టి ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట చూస్తున్నారు కదా ఇలా శనగలన్నీ శనగలు పేస్ట్ వేసేసుకుంటే మనకి గ్రేవీ అనేది కొంచెం థిక్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుందండి చాలామంది చెన్న మసాలా కర్రీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాలాస్ అన్నీ వేస్తారు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మేము ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం అండ్ ఉప్పు వేసాం అన్నమాట కాకపోతే ఎక్సలెంట్గా ఉంటుందండి కావాలనుకుంటే కొంతమంది చన్న మసాలా కూడా యాడ్ చేస్తారు అది కూడా ఫ్లేవర్ని ఇస్తుంది కాకపోతే మేము ఎక్కువ మసాలాస్ యాడ్ చేయకుండా చేస్తున్నాం మాట అంతేనండి ఈ కర్రీ రెడీ అయిపోయింది లాస్ట్లో మనం కొత్తిమీర వేసేసుకుని గార్నిషింగ్ కోసం చేసేసుకోవడమే అంతే ఇప్పుడు దీన్ని వేరే సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే చూసినారా ఎంత ఎమ్మీగా ఉందో కదా మీకు కూడా ఇప్పుడు ఇప్పుడు చేసేసుకుని తినేయాలనిపిస్తుంది కదా అయితే ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే చేసేసుకొని తినేయండి చాలా బాగుందండి ఇప్పుడు దీన్ని మనం వేరే సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే అంతే చిన్న మసాలా కర్రీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్